మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. పాపవ్యా కటుద్రవ్యాణి క్వాధాని వివిధాని చ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. చాలా వగరు, చాలా కారంగా ఉండేవి శరీరంలోకి పుచ్చుకున్నంత మాత్రం చేత గుండెలు కడుపు అన్నీ కూడా మంట పెడతాయి. అటువంటి పదార్థాలు పుట్టినటువంటి బిడ్డ యొక్క ఆరోగ్యం కోసం ఆహారంగా పుచ్చుకోవాలి. మిరియాలుంటాయి, పిల్లవాడికి పడిశం పట్టిందనుకోండి చలికాలంలో, కాస్త మిరియం తినవే అంటారు. ఆవిడ మిరియాలు నవ్వులుతుంది, మిరియాలు నవ్విలితే అప్పటికి మంట ఏమీ పోదు. ఆ తర్వాత ఈ బుగ్గలు కూడా చాలా పరుషంగా అయిపోయి లోపల రుచి తెలియకుండా మంట పెడుతూనే ఉంటాయి. కంఠం మంట పెడుతూ ఉంటుంది, గుండె మంట పెడుతూ ఉంటుంది. అలా, అమ్మ నేను మిరియాల లాంటి పదార్థాలు మొదలైనటువంటివి ఎన్నింటిని నీ చేత తినిపించానో నా ఆరోగ్యం కోసం, నా కోసం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అటువంటివి ఎన్ని తిన్నావో. అటువంటి తల్లి, నీకు నేనేమి ఇవ్వగలను? నీకు ఇష్టమైనవి నువ్వు తినలేదు, నా కోసం నీకు ఇష్టం లేనివి ఒంట్లో మంటలు పుట్టించేవి తిన్నావు. అందరూ కమ్మటివి వండుకు తింటుంటే వాడికి పడిశం పట్టింది, ముక్కు కారుతోందని, వాడికి జీర్ణం అవ్వట్లేదు, వాడికి మండిపోయేటటువంటి ఔషధులతో కూడుకున్న పదార్థాలని ఎన్నింటిని తిని తత్సంబంధమైన పాలని బిడ్డకిచ్చి కాపాడుకుందో. అమ్మా నా కోసం ఎంత త్యాగం చేసావమ్మా, ఈ ఇంద్రియాన్ని ఆపలేరమ్మా ఎవరు, దీన్ని రసేంద్రియాన్ని అరికట్టడం చాలా కష్టం. ఎదురుగుండా అన్ని పదార్థాలు అంతమంది తింటుంటే వద్దురా పిల్లాడికి ఇబ్బందిగా ఉంది అని విముఖత చేత ఆమె తినదు. ఏమి పిచ్చి ప్రేమమ్మా నా మీద, ఎలా పిచ్చావమ్మా అంత కష్టపడి, ఏమివ్వనమ్మా నీకు. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. రుచిలేని గడ్డి లాంటి ఉత్తి అన్నపు పిడచ ఒకటి నేను అక్కడ విస్తరి మీద పెడుతున్నాను. ఏ మహానుభావుడు ఆ పదార్థాలకన్నిటికీ కూడా ఆమె గొప్పతనాన్ని ఆయన ఎక్కడ తీసుకొచ్చారంటే, అసలు ఆ బొమ్మ గీయడంలో దీనికి కారణమైన వాడెవరు? తిను 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 అని ఆవిడ మంట పుట్టించే వాటికి మంటే చేతిలో వేశారు. ఇది పుచ్చుకో, ఇది పుచ్చుకో అని వాడు కింద కూర్చుని చేతులు ఎత్తి ఆవిడ చెయ్యిని నోటి దగ్గరికి తోస్తున్నాడు. చెయ్యొచ్చా పని, వాడు తోస్తున్నాడు. తోసేవాడు ఎంత సంతోషంగా కిలకిలా నవ్వుకుంటూ తోసేస్తున్నాడో చూడండి. ఆవిడ ఎంత బాధతో కనురెప్పలు మడిచి ఆమె అగ్నిహోత్రాన్ని పుచ్చేసుకుంటోంది. ఎవరికోసం? ఈ ఆడుకుంటున్నవాడు ఇలాగే ఆడుకుంటూ ఉండాలని, వాడికి ఆరోగ్యం భంగం కాకూడదని. ఇంత చల్లటి మనసుకి ప్రతీక అమ్మే చంద్రబింబం. అందుకే కొప్పులో చూడండి అర్ధచంద్రబింబాన్ని వేశారు. అది చూడ్డానికి ఓ పువ్వులాగా ఉంటుంది. సూర్యుణ్ణి చంద్రుణ్ణి కొప్పులో పెట్టుకోవడం సనాతనంగా వస్తున్న సంప్రదాయం. అమ్మ మనసు చంద్రుడితో సమానం, అంత చల్లతనం ఉన్నది. కాబట్టే ఇంత మంటని భరించి బిడ్డ ఆడుకునేటట్టు చేసి నవ్వుకుంటూ బ్రతికేయగలిగింది. అమ్మ ఏమి ఔదార్యం అమ్మ అనేది. అసలు ఈ ఊహ ఎలా వచ్చిందో, ఇలా బొమ్మ గీయచ్చు ఈ శ్లోకానికి. ఇది ఒకరి తల్లి కాదు, అందరి తల్లి. అందున ఇక్కడికి వచ్చేటప్పటికి విభూతి పుండ్రాలు పెట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుంది. ఏమిటి, ఎందుకలా, ఇక్కడ వరకు లేవు బొమ్మలకి, అన్ని బొమ్మలకి ఇక్కడికి వచ్చేటప్పటికి పెట్టుకుంది. అంటే ఆయన శైవం పట్ల పక్షపాతం ప్రదర్శించారని మనం అనుకోకూడదు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే భస్మధారణం వైదికమైనటువంటి ఆచారం. ఇలా విభూతి పెట్టుకున్నాడు అంటే భస్మ చేత పరమశివుడు సంకేతింపబడతాడు, కుంకంబొట్టు చేత పార్వతీదేవి ప్రతిపాదింపబడుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు లోకానికి ఆది దంపతులు, వాళ్ళు తల్లిదండ్రులు. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ పార్వతీ పరమేశ్వర తత్వమై ఆది దంపతులు, ఆ పార్వతీదేవి ఎక్కడో లేదు, ఆయన వామార్థ భాగంలోనే కదా ఆవిడ ఉంటుంది. ఆవిడ్ని చూపిస్తే ఆయన్ని చూపించేసినట్టే. కాబట్టి ఆ జగదంబయే అమ్మగా నిలబడి మన కోసం ఇంత త్యాగం చేస్తోంది. దేవాలయంలోకి వెళ్ళి ఎక్కడో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడం కాదు, నిన్ను కన్న తల్లి నీ ఇంట్లో ఉంటే ప్రదక్షిణం చేసి ఓ నమస్కారం చేసి అమ్మ పక్కన కూర్చొని పక 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 నవ్వి, అమ్మ తినమ్మా ఏం పర్వాలేదు అని
అమ్మకి ఒక అరటిపండు తొక్క తీసి ముక్క విరిచి అమ్మ నోట్లో పెట్టి అమ్మ కాళ్ళు పట్టి వెళ్ళావా ఎప్పుడైనా? మా ఊళ్ళో డాక్టర్ ఐవీరావు గారు ఉన్నారు, రాత్రింబవళ్ళు చూసినా ఆయన కోసం వస్తూనే ఉంటారు రోగులు, అంత లబ్ధప్రతిష్ఠుడైన వైద్యుడు. కానీ ఆయన మాత్రం రాత్రి 9:30 అయ్యేటప్పటికీ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, బహువృద్ధురాలు ఇప్పుడు లేరు, ఆవిడ పక్కలో కూర్చుని, ఏ అమ్మా ఇవాళ కోడలు బొబ్బట్లు చేసి తిన్నావా అంటారు. ఏం తింటానరా, షుగర్ కదా అంటే ఓ బొబ్బట్టు పట్రా అని ముక్కలు తుంపి అమ్మ నోట్లో పెట్టి, నేనున్నాను కదమ్మా నీకెందుకో ఇంజక్షన్ చేస్తాను ట్యాబ్లెట్ వేస్తాను తినం అని అమ్మకి ఒక బొబ్బట్టు తినిపించి అమ్మ కాళ్ళు పట్టి అమ్మతో పక 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 నవ్వి ఆ బంధువుల్ని ఈ బంధువుల్ని జ్ఞాపకం తెచ్చుకుని చిన్నతనం గుర్తు చేసుకుని అవన్నీ గుర్తు తెచ్చి కాళ్ళు పట్టి ఆ పిల్లవాడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే అమ్మ గుర్రు పెట్టి నిద్రపోతుంది. ఇలాంటి కొడుకని ఏం కావాలి అమ్మకి అంతకన్నా? ఏం అడుగుతుంది, మేడలు అడుగుతుందా మిద్దెలు అడుగుతుందా? రాత్రి రోజు అమ్మ కాళ్ళు పట్టగలగడం కొడుకు పొందేటటువంటి మహద్భాగ్యం. అహర్నిశం యన్మాతు స్తనపీడామదామహం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. దేశమా కాలమా రాత్ర పగలా 10 మంది ఉన్న చోట లేని చోట వాడికి అనవసరం. 24 గంటలు వాడి ఆశ అంతా దేని మీద అంటే అమ్మ యొక్క స్తనం మీద. ఎప్పుడూ పాలు తాగడానికి అమ్మ స్తన్యాన్ని తడుగుతూనే ఉంటాడు. అసలు దానికి వేళ లేదు పాల లేదు, ఎప్పుడూ పాల కోసం అమ్మ స్తన్యం తడుగుతూనే ఉంటాడు. ఆ వేళ లేదు పాల లేదు చోటు లేదు, రాత్రి పగలు అదే పని, వాడికి ఆకలేస్తూ ఉంటుంది అమ్మ స్తన్యం తడుగుతూ ఉంటాడు. వాడికి ఏం కావాలి, పాలు ఉన్నాయా లేవా వాడికి అనవసరం. ఇది అండి నాకు ఆశ్చర్యం అనిపించేది ఎక్కడంటే ఇది ఆ అమ్మతనం అనేటటువంటి సమస్త ప్రాణుల యందు అన్వయం. ఒక ఆవిడ పాపం కొత్తగా ప్రసవం అయింది, ఏదో కొద్ది రోజులైందేమో, ఓ చెట్టుకి చీర ఉయ్యాలా కట్టి అందులో పిల్లాడిని పడుకోబెట్టి రోడ్డు వేస్తోంది ఆవిడ. ఏమో ఎవరో అనుకున్నాను నేను. అట్నుంచి కారు ఆగింది, వాళ్ళందరూ దూరంగా ఓ చెట్టు కింద దిగి పళ్ళు అవి తింటున్నారు క్యారేజీల్లో. అందులో ఒక ఆవిడ మంచి శ్రీమంతురాలు, ఆవిడ ఈ ఉయ్యాలా చూసి అక్కడికి వచ్చింది. ఆ పిల్లవాడు బాగున్నాడు, ఆవిడ పిల్లాడిని ఎత్తుకుంది. ఈ తల్లి ఎంతో సంతోషంగా నవ్వుతూ వచ్చింది, ఒంటి నిండా మట్టి, మట్టి పట్టి కంపు చెమట ఆమె నించుంది. ఆగర్భ శ్రీమంతురాలు అంత ఐశ్వర్యవంతురాలు పట్టుపుట్టం కట్టుకుని అందులో అన్నవరం సత్యనారాయణ వ్రతం చేసి వస్తోందేమో, ఆ చేసిన పూజ పసుపు కుంకుమ అవి చేతులు కంటుకుని ఉంది. ఆవిడ ఈ పిల్లాడిని బిడ్డలు లేరు ఏమో ఆవిడికి, ఆ పిల్లాడిని ఎత్తుకుంది. వాడు అమ్మని చూపించి విరగబడిపోయి ఏడ్చి తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఇలా పుచ్చుకుంది వాడంతే, సేద తీరిపోయి నవ్వుకుంటూ అమ్మ భుజం మీద తలపెట్టేసుకుని ఊరుకు. అమ్మ ఎవరు, అమ్మకి ఎంత ఉంది, అమ్మకి ఎంతొచ్చు అది కాదు, అమ్మ అంతే. అమ్మ అంటే భద్రత, అందుకే ఆమె సౌందర్యం. అమ్మ అంటే నిర్భయత్వం. అటువంటి అమ్మ పరమాత్మకి ప్రతినిధి. అటువంటి తల్లి అహర్నిశం, దానికి బాపుగారు ఎంచుకున్న మార్గం అద్భుతం. ఎక్కడైనా ఇదే కదూ, సగభాగం ఎర్రగా ఉంది అంటే సూర్యుని యొక్క ప్రకాశం, సగభాగం నల్లగా ఉంది అంటే చీకటి. సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి, పగలు రాత్రి మధ్య నలిగిపోతోంది ఆవిడ, వచ్చి పెద్ద గోళం వీపు మీద పడిపోయింది ఆవిడ, దాని కింద నలిగిపోతోంది కాలంలో. వీడు ఆ కింద నుంచి దూరి స్తన్యం అందుకుని పాలు తాగుదామని అడుగుతున్నాడు. నిద్ర లేదు, పని లేదు, ఏది ఎటు వెళ్ళనివ్వడు, ఎవరైనా ఉన్నారని లేదు, వాడికి ఎప్పుడూ పాలధ్యాస అమ్మ స్తన్యం తాగుదామన్న ధ్యాస. అమ్మ ఎంత బాధ పెట్టానో, అది ఎంత క్లేశమో ఇప్పుడు అర్థమవుతోంది. కానీ అమ్మ నిష్కృతి లేదు, నే చెయ్యగలిగింది లేదు, తెలిసి చేసింది కాదు, కానీ మాతృపిండం దతామ్యహం. రాత్రే మూత్రపురీషాభ్యాం భిద్యతే మాతృకర్పటం. రాత్రి లేదు పగలు లేదు, వాడు ఎప్పుడు పడితే అప్పుడు పక్క తడిపేస్తాడు. అలా పక్క తడిపేస్తూ ఉంటే ఆ పక్క తడిపేసినప్పుడు వాడు అమ్మ చీర కూడా తడిసిపోతుంది. అది ఏ మంచి చలికాలం, ఆ తడిబట్ట తగిలి నిద్ర పట్టదు.
ఏదో ఆ తడిబట్ట జాగ్రత్తగా ఒత్తిగిలించి ఓ పక్కన పెట్టుకు పడుకుంటుంది, గంట అవదు మళ్ళీ తడిపేస్తాడు. అలా తడిచిపోయిన బట్టతో మాతృకర్పటవు అంటే అమ్మ కట్టుకున్న బట్ట, ఆ అమ్మ కట్టుకున్నటువంటి బట్టని పదే పదే తడిపేస్తుంటే ఆ తడిబట్టతో, అమ్మ ఎంత బాధపడ్డావు, నేను తెలియక నీ ఒళ్ళో ఆడుకుంటూ మల విసర్జన చేసేస్తే నీ ఒళ్ళంతా చీరంతా మలం అంటుకుపోతే ఒక్క మాట అనకుండా బట్ట మార్చుకుని నా అవయవాలు శుభ్రం చేసి అక్కున చీర్చుకుని ఎంత లాలించావు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్తనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహా బాల్యావయశ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. వేళ లేదు, పాల లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, అమ్మ బట్ట లేదు, ఋతువు లేదు, చలి లేదు, వాన లేదు, వాడు అమ్మ బట్ట పాడు చెయ్యడమే వాడి పని. ఇలా పేరంటానికి ఎడదామని బట్ట కట్టుకుంది, ఒక్కసారి పాలిచ్చమ్మా పడుకోబెట్టి పెడతానని ఎత్తుకుంది, అంతే. ఏ మూత్ర విసర్జనో మల విసర్జనో చేసేస్తాడు, ఒక్క మాట అనదు. మళ్ళీ ఒక్క ముద్దు పెట్టుకుని వాడిని అక్కడ పడుకోబెట్టి ఇంకో బట్ట మార్చుకుని పెడుతుంది. తప్ప అమ్మ ఒక్కనాడు కొట్టలేదు, ఒక్కనాడు తిట్టలేదు, ఒక్కనాడు విసుక్కోలేదు, పైగా అది కూడా నీకు అంత ముద్దయిపోయిందమ్మా, ఎవరమ్మా నన్ను ఇంత ప్రేమతో భరిస్తారు నా అజ్ఞానాన్ని, ఏమివ్వగలను. దానికి బాపు గారు ఎంచుకున్న మార్గం చూడండి, ఆ తల్లి మునిగిపోయింది. దేంట్లో మునిగిపోయింది అంటే మనం ఏమనుకోవాలి అంటే వాడు విసర్జించినటువంటి మలమూత్రాల మధ్యలో ఆవిడ మునిగిపోయింది, మునిగిపోయి ముక్కు ముఖం ఒక్కటే బయటెట్టింది. అంటే అంత బాధ పెడతాడు, అన్నిసార్లు విసర్జిస్తాడు. ఆవిడ ఇన్నిటి మధ్యలోంచి వాణ్ణి మాత్రం ఇలా ఎత్తి పట్టుకుంది. అప్పుడు కూడా వాడు ఆవిడ చేతుల మధ్యలోంచి మూత్ర విసర్జన చేసేస్తున్నాడు, చుక్కలు 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 పడుతోంది చూడండి. అప్పుడు కూడా ఆవిడకి బెంగలేదు, ఆ ముఖంలో ఎంత సంతోషమో, ఎంత ప్రశాంతతో. ఇంత కష్టపడి పెంచిన పిల్లాడికి బుడిబుడి అడుగులు వేయడం వస్తే వాడు చిటికిని వేలు పెట్టుకుని నడిపించి పెడుతున్న అమ్మవంక చూడండి, తాను మహారాణి పదవిని పొందినంత సంతోషపడిపోతుంది ఆ బిడ్డ చేతికిన వేలు పట్టుకుని నడిపిస్తుంటే. అది అమ్మంటే మాఘే మాసి నిదాగేచ శిశిరా తప దుఃఖిత. అసలు నిజానికి సంస్కృతంలో నిదాగేచ అన్న మాట ఎప్పుడు అన్వయం అవుతుంది అంటే గ్రీష్మానికి అన్వయం అవుతుంది. కానీ ఇక్కడ వ్యాసుల వారు ఏం చేశారంటే మాఘే మాసి నిదాఘీచ అన్నారు. మాఘమాసంలో వచ్చేటటువంటిది శిశిరు ఋతువు వస్తుంది. శిశిరు ఋతువులో తాపం ఉంటుంది, ఆ తాపం చేతనే చెట్లు ఆకులు విడిచిపెట్టేస్తాయి, చిగర్చడం మొదలు పెడుతుంది వసంత ఋతువు వచ్చేటప్పటికి. అంటే వేడి భరించవచ్చు కానీ తాపం భరించడం చాలా కష్టం, అది ఎంత బాధ పెట్టేస్తుందో, అసలు ఏదో ఊపిరాడినట్టు ఉంటుంది. వీడితో ఒక పెద్ద ఇబ్బంది ఏమిటంటే వీడిని పడుకోబెట్టి ఫ్యాన్ వేసారనుకోండి వీడికి ముక్కు కారుతుంది, కాస్త ఏసీ వేశారనుకోండి వీడికి దగ్గు వస్తుంది. ఇంట్లో పుట్టింట్లో ఏసీ ఉంది వేసుకోకూడదు, ఫ్యాన్ ఉంది వేసుకోకూడదు, దోమలు ఉన్నాయి వాడికి ఒక చిన్న దోమతెర పెడుతుంది, తను పెద్ద దోమతెర మధ్యలో కూర్చుంటే మరింత తాపం, అందుకని తన పక్కన పడుకుని తనకొక్కదానికి విసురుకుంటుంది, ఇక్కడ నిద్రపడుతుందా. ఇలా ఎన్ని రాత్రులు చేశానమ్మా, అసలే బాహ్య తాపమా నీకు, మళ్ళీ నేనిచ్చిన తాపమా, ఆ తాపం ఈ తాపం కలిపి పైగా అందరూ నిద్రపోతుంటే ఆవిడ ఒక్కత్తి పైన ఫ్యాన్ చూస్తూ ఏసీ చూస్తూ కరెంటు ఉన్నా స్విచ్లు ఉన్నా సౌకర్యం ఉన్నా ఏమీ లేకుండా వీడి కోసం ప్రేమతో భరించేసిందా విసుక్కోకుండా. అబ్బా ఒక రాత్రా రెండు రాత్రులా, ఏమివ్వనమ్మా నీకు, ఏమని కృతజ్ఞత చెప్పండి నీకు. క్షుత్రిభ్యాం వ్యాకులే పుత్రే యాన్నం నీరం ప్రయచ్చతి. వాడికి ఆకలేస్తే ఏడుస్తాడు, ఏడిస్తే వాడికి ఏం కావాలో తెలుసుకుని అమ్మ తెచ్చి మెత్తటి అన్నాన్ని గోరుముద్దలు చేసి పెట్టింది. వాడు ఎందుకు ఏడిచాడో ఎవరికీ తెలియదు, వాడికి దాహమేస్తోంది అని గమనించి తెచ్చి మంచినీళ్ళు ఇచ్చింది. అటువంటి తల్లికి నేనేమివ్వనమ్మా. భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం ఉంది, పిల్లాడికి ఆకలేసి కృష్ణుడు ఏడిచాడు, బాగా ఏడిచింది ఎవరంటే యశోద. అలసితివి గదన్న యాకుంటివి గదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్న చల్ది కుడువుమన్న స్వస్థత పడుమన్న అనుచు చల్ది కుడిపోయర్భకునకు అంటారు.
పిల్లాడికి ఏదైనా ఆకలేసి ఆ సమయానికి అమ్మ లేదనుకోండి, ఇంటికి వచ్చేటప్పటికి వాడు ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, ఎరా అంటే అమ్మ ఆకలేసేస్తోందమ్మా అన్నాడు అనుకోండి, నేను చచ్చిపోయాను రా నాన్న, అయ్యోయ్యోని ఎంత గబగబా పరిగెత్తుకు వెళ్ళిపోయి గబగబా తెచ్చేసి ముందు కలిపేసేసి ముందు అన్నం తినని గబగబా పెట్టేస్తుందో తన ఆకలి చూసుకోదు, వాడి కడుపు నింపేయాలి. వాడు కడుపు నింపుకున్న తర్వాత అప్పుడు తను తినడం మొదలు పెడుతుంది. ఇలా తినడం మొదలుపెట్టి ఒక్క ముద్ద తింటుంది, అమ్మా అంటాడు. అన్నం తింటూ మళ్ళీ వీడిని తీసుకుని మరుగుదొడ్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి అయిందా అంటే అంటాడు. అలా కూర్చోపెట్టి వాడికి అవయవాలు శుభ్రం చేసి మళ్ళీ నిక్కరేసి అప్పుడు వచ్చి మళ్ళీ ఓ ముద్ద తింటుంది. కవల పిల్లలు అయితే సరే సరే, లేకపోతే పెద్దవాడు అమ్మా ఊరే అమ్మమ్మ తీసుకెడు అమ్మే కావాలి అని ఏడుపు మొదలు పెడతాడు. కాదంటే అక్కడ ఏం చేస్తాడు, మళ్ళీ వీడిని అట్టుకుని అక్కడికి ఎడుతుంది. అది ఏమైనా పవిత్ర స్థలమా, దేవాలయం గర్భాలయం అది, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి, పిల్లాడితో మూత్ర విసర్జన చేయించాలి, కాళ్ళు కడగాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ అన్నానికి కూర్చోవాలి, ఇంకేం దిక్కుమాల భోజనం, ఏం కడుపు నిండుతుంది అన్నం తింటే, ఇన్ని మాటలు అక్కడికి వెళ్ళి బయటికి రావడమా. కానీ నాకు అనిపిస్తుందేమో కానీ అమ్మ కనిపించదు, అది విచిత్రం. పరమప్రేమ ఎంత సంతోషమో అది చేయడంలో. ఇది అలా ఎక్కడుంటారండి లోకంలో, ఒక అమ్మ తప్ప ఇంకెవరికి అన్వయం అవ్వదు. అది అమ్మకు ఒక్కదానికే చెల్లు, ఏమి ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందో. అందుకే కుపుత్రో జాయీ తత్కచితపి కుమాతాన భవతి, దుర్మార్గుడైన కొడుకుంటాడేమో, దుష్టురాలైన తల్లి ఉండదు అని శంకరభగవత్పాదుల తీర్పు. పిల్లాడికి ఆకలిస్తే అమ్మ ఏడుస్తోంది. చిత్రం ఏమిటంటే ఆ అమ్మ ఆవిడ ఏడ్చినటువంటి కన్నీటి బిందువు వాడికి బొట్టేయింది. బొట్టుంటే విచిత్రం ఏమిటో తెలుసా, ఆజ్ఞాచక్రం మీద బొట్టు ఉన్నది అంటే గుర్తు ఏమిటంటే మంగళప్రదత్వానికి గుర్తు. బొట్టు పెట్టుకున్నారు అంటే మంగళప్రదులు అని, మనసు నిలబడుతుంది అని, స్వస్థతకి గుర్తు, మనసు నిలబెట్టగలడు అని గుర్తు, మంగళప్రదత్వానికి గుర్తు. అమ్మ ఉన్నన్నాళ్ళు నా కోసం ఏడ్చే అమ్మ ఉన్నన్నాళ్ళు నేను ఏడవలసిన అవసరం ఉండదు. అమ్మ కన్నీటి బిందువు బిడ్డడికి బొట్టయింది. కింద నుంచి అమ్మ రెండు చేతుల కింద నుంచి మళ్ళీ రెండు చేతులు నమస్కారం చేస్తున్నాయి. అమ్మ ఇది నీకు చెల్లింది తప్ప ఇతరులకు చెల్లదు, అందుకే బిడ్డడిగా మళ్ళీ రెండు చేతులతో కింద నుంచి నమస్కారం. ఆలాలి రాగాలలను ఊయలవు గాలి. అల్పాహారాచయా మాత యావత్ పుత్రోష్టి బాలకః. ఇదో విచిత్రమైన విషయం, అమ్మ నీకుందా అని ఏ పిల్లాడు అడగడు. అమ్మ కొబ్బరుండలు కడుతోంది అనుకోండి, ఆ స్పాకం వాసన, మంచి కొబ్బరి ముదర కొబ్బరి యాలుకల గుండ వేసి ఆ వేడి కొబ్బరి బెల్లం కలిపి నీళ్లలో చెయ్యి పెట్టి అమ్మ ఇలా ఇలా అంటూ చెయ్యి ఎర్రగా కాలుతూ ఉంటుంది, ఇలా ఇలా వేడిగా చేసి పళ్ళెంలో పెడుతుంటే అటొచ్చి ఓ ఉండ ఇటొచ్చి ఓ ఉండ వాళ్ళు తీసుకెళ్ళిపోయి తినేసి అబ్బా అమ్మ ఎంత బాగుందో అమ్మ ఎంత బాగుందో అనమ్మా అని తినేస్తాడు. ఆఖరణ ఒక్క ఉండలేదు, అమ్మ పళ్ళెం కడుగుతోంది. ఎరా నాన్న, అమ్మ నీకేది అంటాడు. ఏది నాకు ఉంచారా అని ఏ అమ్మ అందో, మీరు తిన్నారుగా నాన్న, మీ భుజ నిండితే నా భుజ నిండిపోయిందంట. ఏమి అమ్మ, దీనికే అబ్దుల్ కలాం గారు రాసుకున్నారు వింగ్స్ ఆఫ్ ఫైర్లో ప్రిఫేస్లో రాసుకున్నారు, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు రేషన్లో గోధుమలు కూడా దొరకనటువంటి రోజుల్లో ఆయన తల్లిగారు రొట్టెలు వేస్తుంటే ఈయన వెళ్ళి ఒక రోజున వేసిన రొట్టెలన్నీ తినేశారు. అన్నగారు వచ్చి నీ బుద్ధిహీనుడా, గోధుమలు కూడా లేవు, ప్రపంచ యుద్ధం జరుగుతోంది, అమ్మకి రొట్టెలు లేవు, తినేశావే అన్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమాయకంగా చిన్ని కలాం గారు, అమ్మా నీకు రొట్టెలు లేవా అన్నారు. పొయ్యి దగ్గర మిగిలిపోయిన పాత్రలు సర్దుతున్న అమ్మ వెనక్కి తిరిగి వంగి కలాం గారిని ముద్దు పెట్టుకుని, నాన్న నీ బొజ్జ నిండితే నా బొజ్జ నిండినట్టేరా అంది. కలాం గారికి అంత బాగా అర్థం కాల, అన్నయ్య తిట్టాడు అమ్మ కడుపు నిండిందంటుంది, నా బొజ్జ నిండితే తన బొజ్జ నిండిందంటుంది. ఆ తర్వాత పెద్దవారయ్యాక వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసి అందులో రాసుకున్నారు, అమ్మ చిన్నప్పుడు నువ్వు తినకుండా నాకు గోధుమ రొట్టెలు పెట్టి పెంచి పెద్ద చేశావు, ఇవాళ పెద్దవాణ్ణైన నేను నన్ను కన్న తల్లిలాంటి ఈ దేశానికి సాంకేతిక రంగంలో స్వావలంబన కల్పించాను. అమ్మ ఏదో ఒక రోజున ది డే ఆఫ్ ది ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది, ఆ రోజున ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడ ఉన్నా మళ్ళీ నీ దగ్గరికే వచ్చి నీ పాదాలకే మొదటి నమస్కారం చేస్తానమ్మా అప్పుడు కూడా అని రాసుకున్నా. అమ్మలా ఆదరించేది, అమ్మలా పెట్టేది లోకంలో ఉండదు. తనకి లేదా అక్కర్లా. ముళ్ళపూడి వెంకటరమణ గారు పడ్డ కష్టాలు చదివితే ఆఖరికి పాపం వాళ్ళ అమ్మగారు ఆ తెచ్చుకున్న పలహారంలో పచ్చడి ఆవిడ తింటే
ఇడ్లీలు అట్లాంటి పదార్థాలు బాపు గారు తిని విడిపోతే పచ్చడి తిని మహాతల్లి ప్రింటింగ్ ప్రెస్లో అక్కడ ఉన్నటువంటి అక్షరాలని కలుపుతూ 8 గంటలు నిలబడి కాళ్ళు లాగేస్తూ ఉంటే వచ్చి ఇంట్లో పడుకుంటే బాపు గారు కాళ్ళు ఒత్తుతుంటే చక్రవర్తిలా ఉండవలసిన వాడివి ధవళేశ్వరంలో అంత ఐశ్వర్యవంతులం. నీతో ఆడుకుడి నీకు సేవ చేయడానికి 2 సేవకులు ఉండేవారు. ఇవాళ నాకు కాళ్ళు ఒత్తుతున్నావా అని ఏడిచింది ఆవిడ. చూడండి ఎంత చిత్రం, అంతా అయిపోయింది. వాడు ఓ చిన్న ముద్ద ఏదో మిగిలిపోయినటువంటి ఒక్క కబళం అదొక్కటే అమ్మకి అందిస్తున్నాడు. అమ్మ వాడికి వాడి చేత్తో పెట్టింది ఏదో అది అమ్మకి మహా పండగ. ఇది అమ్మతనంలో ఉన్న గొప్పతనం. ఏదో అమ్మ కొడుకు దుకాణానికి వెళ్ళారనుకోండి, అమ్మ సరుకులన్నీ కొంది, అమ్మ అమ్మ అరటిపండు అమ్మ అమ్మ అరటిపండు అన్నాడు. ఏదో 10 రూపాయలు పెట్టి 6 అరటిపళ్ళు కొంది ఆవిడ. ఇంటికి వచ్చేశారు, అరటిపళ్ళు అన్నావు కదరా తిను అని అరటిపండు ఇచ్చింది. వాడు తినకుండా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు ఒక్క మొక్క కొరుక్కో, అమ్మ నువ్వు ఒక్క మొక్క కొరుక్కో అన్నాడు. అక్కర్లేదు లేరా అరటిపండు అన్నావుగా తిను అంది అమ్మ. అమ్మ ఒక్క మొక్క కొరుక్కో అన్నాడు. అమ్మ మొక్క కొరుక్కుంది, మిగిలిన పండు వాడు తినేశాడు. అమ్మ నాన్నగారు ఇంటికి రాగానే, అంటే భర్త ఇంటికి రాగానే ముందేది చెప్తుందో తెలుసా, ఏమండి వీడికి ఇవాళ అరటిపండు కావాలంటే కొన్నానండి, వాడికి అరటిపండు పెడితే వాడు తినలేదు, అమ్మ నువ్వు కొరుక్కో, నువ్వు కొరుక్కో అని నాకు పెట్టి నేను మొక్క కొరుక్కున్నాక వాడు తిన్నాడండి. మన జీవితాలకి భరోసా, వాడికి ఎంత ప్రేమో అని కళ్ళు ఒత్తుకుంటుంది. ఏమి పిచ్చి అమ్మ, వాడు కొన్నాడా పెట్టాడా అరటిపండు, అమ్మ కొన్న అరటిపండులో ముందు మొక్క కొరికించేట, పొంగిపోయి భర్తకి చెప్పుకుంటుంది. అమ్మ నువ్వు తిను నువ్వు తిను అని అన్నీ తినేసి ఒక్క ఉండ్రాయి మిగిలిపోయింది మాత్రం తెచ్చి తల్లి నోట్లో పెడుతుంటే అదొక్కటి ఆవిడికి అమృత కలశం. ఎంత పొంగు, ఆ పిల్లాన్ని చేతిలో పట్టుకుని అరమోట్పు కన్నులతో ఆనందపడిపోతున్న ఆ తల్లి ముఖం నోరు తెరిచి దాన్ని ఏదో 7 ఉండ్రాళ్ళు తిన్నట్టు తింటోంది. అటువంటి అమ్మ నీకే